నమస్తే వెల్కమ్ టు కెరీర్ టైమ్స్ ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది విద్యార్థులు ఇతర దేశాలకు రాష్ట్రాలకు ఉన్నత విద్యను అభ్యసించడానికి తరలిపోతున్నారు ఈ విషయం గురించి మాట్లాడడానికి క్యాంపస్ మార్గ్ ఇండియా సీఈఓ దిలేష్ రావు గారు మనతో ఉన్నారు వీరు ప్రముఖ కార్పొరేట్ కంపెనీలైన విప్రో జెన్పాక్ టాటా టెక్ మహీంద్రలకు అలాగే ఐటిఎం యూనివర్సిటీ అలాగే జగన్నాథ యూనివర్సిటీలకు అడ్వైజర్ మరియు ఆఫీషియల్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు వీరిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి క్లియర్ చేసుకోండి वेरी गुड ईवनिंग दिलेश गारु सर असल फस्ट जगन्नाथ यूनिवर्सिटी गुरिंची फ्यू वर्ड्स मी माटलो ओके गुड ईवनिंग एवरीबडी सो जगन्नाथ यूनिवर्सिटी अनेदी इंडिया लोने वन आफ द बेस्ट यूनिवर्सिटीज सो वी हैव थ्री कैंपसेस वी आर इन दिल्ली आल्सो वी आर इन जयपुर आल्सो सो जगन्नाथ यूनिवर्सिटी अनेदी साउथ इंडियन स्टूडेंट्स की चाला सुपरिचितमैन यूनिवर्सिटी ఇక్కడ దాదాపు 1000 మందికి పైగా స్టూడెంట్స్ వాళ్ళ కోర్సులను కంప్లీట్ చేయడం జరిగింది మన సౌత్ ఇండియా నుంచి ఎస్పెషల్లీ చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ నుంచి అయితే ఈ జగన్నాథ్ యూనివర్సిటీలో దాదాపు 7000 నుంచి 8000 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇది యుజిసి రికగ్నైజేషన్ పొందిన యూనివర్సిటీ అలాగే కాకుండా దీనికి అన్ని అక్రిడిటేషన్స్ ఉన్నాయి ఐకార్ ఎల్ఓఐ ఉంది బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల విషయానికి వస్తే లేదంటే లా కోర్సుకి వచ్చినప్పుడు లా దానికి సంబంధించిన రికగ్నైజేషన్స్ ఉన్నాయి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజేషన్ ఉంది లేదా ఏఐసిటి రికగ్నైజేషన్ ఉంది ఎంబీఏ రికగ్నైజేషన్ ఉంది ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అక్రిడిటేషన్స్ ఉన్నాయి అంటే ఒక అక్రిడిటేషన్ పరంగా చూసుకుంటే ఏ విధమైన కోర్సులకు ఎలాంటి అక్రిడిటేషన్స్ కావాలో అన్ని రకాల అక్రిడిటేషన్స్ని ఈ యూనివర్సిటీ కలిగి ఉంది దాదాపు 60 ఎకరాల్లో ఉంటుందండి ఈ యూనివర్సిటీ సో టోటల్ స్టూడెంట్ స్ట్రెంగ్త్ వచ్చేసి మనకి 8000 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ అండ్ ఇండియా నుంచి అదర్ స్టేట్స్ నుంచి అదర్ కంట్రీస్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు సో ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ దిలేష్ గారు అంటే ఈ రోజుల్లో బిఎస్సి అగ్రికల్చర్ కి అసలు డిమాండ్ ఎలా ఉంది ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఈ కోర్స్ తీసుకుంటే బిఎస్సి అగ్రికల్చర్ కోర్స్ విషయానికి వస్తే అంటే బిఎస్సి అగ్రికల్చర్ అనేది ఇప్పుడు ఉన్న వన్ ఆఫ్ ది డిమాండింగ్ కోర్స్ అండి ఎందుకంటే ఇంతకు ముందు చూసుకున్నట్లుగా ఈ బిఎస్సి అగ్రికల్చర్ కి ఎందుకు డిమాండ్ పెరుగుతుందంటే మన ఇండియాలో ఉన్న ల్యాండ్ పరిమితి అనేది అలానే ఉంది కానీ జనాభా పర్సంటేజ్ పెరుగుతూ ఉంది అయితే పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మనం వ్యాపార ఉత్పత్తులను తయారు చేయడంలో దాదాపు ఫెయిల్ అవుతున్నాము సో ఈ అగ్రికల్చర్ స్టూడెంట్ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది ఉంటుందండి ఈ బిఎస్సి అగ్రికల్చర్ స్టూడెంట్స్ ది అంటే విత్తన ఒక మార్పిడి గాని కృత్రిమ వంగడాలు గాని లేదంటే కృత్రిమ వ్యాపార విధానాలు గాని ఇలా చాలా రంగాల్లో ఈ అగ్రికల్చర్ ని ప్రోత్సహించడానికి బిఎస్సి అగ్రికల్చర్ స్టూడెంట్స్ చాలా ప్రాముఖ్యం వహిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా మనము ప్రతి రైతు ఫాలో అయ్యేది ట్రెడిషనల్ మెకానిజం అంటే కృత్రిమ వ్యాపారం కాకుండా నార్మల్ గా ట్రెడిషనల్ వ్యాపార విధానాలనే మనం ఇప్పటి వరకు కూడా అనుసరిస్తున్నాము అంటే ఒక ఎకరాలో ఎంత పంట దిగుబడి రావాలి అంతే వస్తుంది ఒక సంవత్సరానికి రెండు లేదా మూడు పంటల కంటే ఎక్కువ వేయలేకపోతున్నాము అలా కాకుండా ఈ అగ్రికల్చర్ విద్యార్థులు లేదా అగ్రికల్చర్ శాస్త్రవేత్తల యొక్క పరిశోధన వల్ల ఈ గ్రీన్ రెవల్యూషన్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది అంటే ఉన్న తక్కువ పరిమితి అయిన స్థలంలో ల్యాండ్ లో మనం అధికంగా ఎలా పంట దిగుబడిని తీసుకురాగలము లేదంటే ఇంకా దాంట్లో కృత్రిమ విధానాలను వాడి ఎలా పంటను పెంచగలము లేదా యాంత్రీకరణ ఎలా చేయగలము అంటే డ్రోన్ టెక్నాలజీ కానీ వర్టికల్ ఇరిగేషన్ కానీ లేదంటే ఆర్టిఫిషియల్ ఇరిగేషన్స్ కానీ ఇట్లాంటి వాటిని ఎలా మనం చేయగలము లేదంటే వాటర్ని తక్కువ యూటిలైజ్ చేసుకొని రిసోర్సెస్ని తక్కువ యూజ్ చేసుకొని పంట విధానాలను ఎలా మార్చుకోగలమనే దాని విధానం ప్రకారము ఈ బిఎస్సి అగ్రికల్చర్ స్టూడెంట్స్ డిమాండ్ ప్రతి ఒక్క రంగంలో పెరిగింది అంటే ఈ బిఎస్సి అగ్రికల్చర్ స్టూడెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కానీ అగ్రికల్చర్ ప్రొడక్ట్ మార్కెటింగ్ కంపెనీలో కానీ అట్లా కాకుండా బ్యాంక్లో సర్వేయర్స్గా కానీ అది కాకుండా గవర్నమెంట్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి ప్రతి అంటే ఈ కోర్స్కి ఇంత డిమాండ్ ఎక్కువగా సౌత్ రాష్ట్రాల నుంచి రావడానికి కారణం ఈ గవర్నమెంట్ జాబ్స్ అండి అయితే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ అంటే మీరు ఏపీ గ్రామ సచివాలయం కానీ తెలంగాణ జాబ్స్ పోర్టల్ కానీ మీరు చూసుకున్నట్లయితే దాదాపు 4000 నుంచి 5000 ఉద్యోగాలు దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల నుంచి వేకెంట్ కాకుండా వస్తున్నాయి అయితే మన దగ్గర స్టూడెంట్స్ కొంతవరకు ఉన్నారు కాకపోతే ఇక్కడ గ్యాప్ ఎక్కడుందంటే ఈ అగ్రికల్చర్ గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్స్ పడేటప్పుడు వీళ్ళు ఐకార్ అనేది మ్యాండేటరీగా పెట్టడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుందంటే భర్తీల్ని మనం పూర్తి చేయలేకపోతున్నాం అది కాకుండా నార్మల్ ఇప్పుడు మనం గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయాలనుకున్నప్పుడు ఇండియా లెవెల్లో నోటిఫికేషన్స్ ఉంటాయి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఉంటాయి ఇలా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అట్లా కాకుండా ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సులకు ఏదైనా మీరు జాబ్ పొందాలనుకున్నప్పుడు మీకు కలెక్టర్ లెవెల్లో కానీ లేదంటే మీ స్టేట్ లెవెల్లో కానీ నోటిఫికేషన్స్ వస్తాయి మీరు డైరెక్ట్గా మీ ఐకార్ రెజ్యూమ్స్ని చూపించి మీరు డైరెక్ట్గా అప్లై చేయించుకోవడం అంటే జాబ్ గవర్నమెంట్లో పొందే విధానం చాలా సులభతరం సో దానివల్ల ఏమైందంటే ఈ కోర్సులకు బాగా డిమాండ్ పెరిగింది అది కాకుండా ఇంటర్నేషనల్లో కూడా ఈ కోర్సులకి ఒక యూనో అవకాశాలు పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి దానివల్ల ఏంటంటే అగ్రికల్చర్ కోర్సెస్కి బాగా గత 4 నుంచి 5 సంవత్సరాలుగా డిమాండ్ చాలా ఎక్కువ అయింది
దిలేష్ గారు అంటే ఈ బిఎస్సీ అగ్రికల్చర్ లో అసలు ఐకార్ పాత్ర ఎలా ఉంటుంది దాని ప్రాముఖ్యత ఏంటి బిఎస్సీ అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్స్ కి ఐకార్ పాత్ర అనేది చాలా ఎక్కువ వహిస్తుందండి ఎందుకంటే ఐకార్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ అంటే ఇది ఒక నాలెడ్జ్ బ్యాంక్ అన్నట్లు ओके यूनिवर्सिटी ओक ऐकार रिकग्नाइजेशन कलगे ऐकार एलओए कलगे अद गोप विषय इंडिया लेवल मन चूसक कोई वेलक पैगा यूनिवर्सिटी उपड़की ऐकार कल यूनिवर्सिटी अने मन की चाल तक अंत वेल्लोटू मन मोतम 1000 कोर्स अंत 1000 यूनिवर्सिटी मन की रिकग्नाइज्ड यूनिवर्सिटी इंडिया मोतमलेंटे केवल 5 నుంచి 6 ప్రైవేట్ యూనివర్సిటీలు మాత్రమే ఇండియా లెవెల్లో ఐకార్ రికగ్నిషన్ ని పొంది ఉన్నాయి అది కాకుండా ఒక 2-3 యూనివర్సిటీస్ కి ఐకార్ ఎల్ఓ అనేది రిలీజ్ అవడం జరిగింది సో ఈ ఐకార్ ఏందంటండి నార్మల్ బిఎస్సి మీరు తీసుకున్నప్పుడు కోర్స్ పర్సంటేజ్ అనేది నార్మల్ డిగ్రీ తో కంపారిజన్ లో ఉంటుంది అంటే 70% మాత్రమే మనకి సిలబస్ కవర్ అవుతుంది మొత్తం థియరిటికల్ ఉంటుంది అది కాకుండా మీకు ఏదైనా యూనివర్సిటీ ఐకార్ పొందిన యూనివర్సిటీ వాళ్ళ సిలబస్ అంతా ఐకార్ నార్మ్స్ ప్రకారం జరుగుతుంది దీని వల్ల ఏమయితుందంటే మీకు 70% థియరీకట్ కాకుండా మీకు 30% వరకు ప్రాక్టికల్ యాడ్ అవుతుంది అంటే మార్నింగ్ మీకు మార్నింగ్ 6:00 నుంచి 9:00 వరకు స్పెషల్ ప్రాక్టికల్ జరుగుతాయి అది కాకుండా ఐకార్కి సంబంధించిన ల్యాబొరేటరీస్ ఉంటాయి అంటే సీడ్ ఉంటది టోట్ పొటెన్సీ ఉంటది ఇంకా అగ్రోనమీ అని ఉంటది జీనోమ్ అని ఉంటది సో ఇలాంటి అన్ని ల్యాబ్స్ అంటే చాలా అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉండడం వలన ప్రతి స్టూడెంట్ ప్రాక్టికల్ గా చాలా ఎక్కువ నాలెడ్జ్ ని పొందుతుంది దీన్ వల్ల ఏందంటే ఐకార్ ఒక అక్రిడిటేషన్ ఉంది అనుకుంటే ప్రతి ఒక్క సంస్థ బ్లైండ్ గా నమ్ముతది ఒక ఎంప్లాయీని తీసుకోవడానికి అది కాకుండా ఐకార్ ఉన్న కాలేజీలు మన ఏపీ తెలంగాణలో తీసుకుంటే మన దగ్గర ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఉంది మన ఏపీలో ఆచార్య ఎంజీరంగ యూనివర్సిటీ ఉంది అయితే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో మనం అండర్ టేకింగ్ అంటే కాలేజెస్ తీసుకుంటే ఒక 6 కాలేజెస్ మనకు ఉన్నాయి మొత్తం ఉన్న ఓపెనింగ్స్ అంటే బిఎస్సి చదువుకోవడానికి ఒక 2-3000 మాత్రమే मन की बीएससी स्टूडेंट चौंकी सीट लभिस्तना मोतम डिस्ट्रिक मन कंपेर तेलंगाना स्टेट अभी काक मन दर स्टूडेंट केवल अग्रिकल्चर डिप्लोमा चेसिन स्टूडेंट्स मात्रमे 8000 मंदि उन्नारु अदिगाकुंडा तेलंगाना नुंचि दादापू मन बीपीसी चदिविन स्टूडेंट्स 1.5 लक्ष उन्नारु सो अंटे दादापू 120000 मंदि स्टूडेंट की केवल 3000 मन दर सीट्लु उन्नायि एपीलो चेसि 2000 नुंचि 2500 सीट्लु उन्नायि दीनि वल्ल एंदन्नाडु ఐకార్ ప్రామిక్యం అనేది చాలా ఎక్కువ అయిపోయింది కాల్ తీసుకుందాం దిలేష్ గారు వెంకటేశ్వర్లు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు వెంకటేశ్వర్లు గారు నా మేడం చెప్పండి వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి చెప్పండి సార్ సార్ నమస్తే సార్ నమస్తే అండి ఒక చిన్న డౌట్ సార్ క్లారిఫికేషన్ ఇవ్వాలి మీరు చెప్పండి సార్ చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి వెంకటేశ్వర్లు ఇప్పుడు మా పాప బిఎస్ఐటి అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్ చదువుతారు డెహ్రాడూన్లో ఓకే డెహ్రాడూన్ లో ఉంది కాలేజ్ అయితే ఒకవేళ యూనివర్సిటీస్ అంటే ఈ లిస్ట్ మాత్రం మనకి ఐకార్ లిస్ట్ లో లేదండి యూనివర్సిటీ నేమ్ సో ఇది జనరల్ డిగ్రీగా కన్సిడర్ చేయడం జరుగుతుందండి దీన్ని రైట్ వెంకటేశ్వర్లు గారు థాంక్యూ సర్ మనం చూసినట్లయితే ఈబిఎస్సి అగ్రికల్చర్ గాని హార్టికల్చర్ గాని ఫిషరీస్ గాని చేయడానికి అంటే ఇతర దేశాలకు గాని రాష్ట్రాలకు గాని వెళ్తూ ఉంటారు ఎందుకు అలా జరుగుతుందంటారు ఇక్కడ స్టాండర్డ్స్ లేవంటారా ఇక్కడ బెస్ట్ ఇవ్వట్లేదంటారా ఓకే సో మనం మాట్లాడుకున్నట్టుగా చాలా మంది స్టూడెంట్స్ మన ఏపీ తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారు అది కాకుండా బయట దేశాలకు తరలిపోతున్నారు సో నేను ఇంతకు ముందే మీకు చెప్పాను ఒక 2 లక్షల మంది స్టూడెంట్స్ అగ్రికల్చర్ లో చదవాలనుకున్నప్పుడు వాళ్ళకి కేవలం 400 అంటే 4000 నుంచి 8000 స్టూడెంట్స్ అంటే 8000 సీట్లు ఉన్నాయి 2 స్టేట్లలో కలిపి సో ఇంత తక్కువ సీట్లు ఉండడం వల్ల ఒకటి కారణం ఎందుకంటే అదర్ స్టేట్కి తరలిపోతున్నారు ఎందుకంటే 2 లక్షల మందికి 4000 సీట్లు అనేది చాలా అంటే లో స్టాటిస్టిక్స్ అది కాకుండా మీరు ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ తీసుకుంటే ఒక మేనేజ్మెంట్ సీటు ఫర్ అగ్రికల్చర్ స్టూడెంట్స్ దాదాపు 14 లక్షల రూపాయలు ఉంది అదే సీటు మీరు ఎన్ఆర్ఐలో తీసుకుంటే 30 లక్షల రూపాయలు ఉంది ఒక సీటు అగ్రికల్చర్ సీటు సో ఇంత ఫీజుల్ని మాత్రం బేర్ చేసే కెపాసిటీ ఉన్న స్టూడెంట్స్ అయితే మన తెలుగు రాష్ట్రంలో చాలా తక్కువ అంటే కేవలం డిగ్రీ చదువుకోవడానికి
14 లక్షల నుంచి 30 లక్షలు ఒక అగ్రికల్చర్ సీట్ కోసం పెట్టే స్టూడెంట్స్ మన దృష్టిలో చాలా తక్కువ మంది ఉన్నారండి. సో ఈ రీజన్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు బయట యూనివర్సిటీ జగన్నాథ్ లాంటి యూనివర్సిటీలు 4 లక్షలకు మాత్రమే అందిస్తున్నాయి. దాంట్లో కూడా మీకు చాలా స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఇంకా అదర్ కోర్సెస్ అంటే ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అట్లాంటప్పుడు ఒక కోర్సు 4 నుంచి 5 లక్షల్లో కంప్లీట్ అవుతున్నప్పుడు అదే కోర్సుని మన రాష్ట్రంలో ఉంది కాబట్టి దానికి 14 లక్షలు కానీ 30 లక్షలు కానీ మనం పెట్టలేము. సో ఈ రీజన్ వల్ల చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇతర రాష్ట్రాల వైపు లేదంటే ఇతర దేశాల వైపు మొగ్గు చూస్తున్నారు. అక్కడ ఎందుకంటే మరి ఇతర కంట్రీస్కి వెళ్ళడం వల్ల అక్కడ క్వాలిఫికేషన్ కూడా మెరుగుపడుతుంది, వాళ్ళ కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది, వాళ్ళ కోర్స్ కరికులం మన ఇండియన్ స్టాండర్డ్స్ కంటే డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ రెండు విషయాలపైన సో సేమ్ ఇక్కడ స్పెండ్ చేస్తే అక్కడ స్పెండ్ చేస్తే ఇంకా నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, లేదు ఇంకా చాలా పెద్ద యూనివర్సిటీలు దొరుకుతాయనే కారణంతో చాలామంది మన స్టూడెంట్స్ మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం ఇతర రాష్ట్రాలకి భారీగా తరలిపోతున్నారండి. ప్రతి సంవత్సరం మీరు చూసుకుంటే మహారాష్ట్రకు కానీ లేదంటే మధ్యప్రదేశ్కు కానీ రాజస్థాన్కు కానీ ఇట్లాంటి కొన్ని స్పెషల్ స్టేట్స్ ఉన్నాయండి. దీనికి దాదాపు ప్రతి స్టేట్కి 10,000 మంది వరకు తరలిపోతున్నారండి. దిలేష్ గారు కాల్ తీసుకుందాం. సాయి చంద్ మహారాష్ట్ర నుంచి కాల్ చేస్తున్నారు. సాయి చంద్ గారు. హలో మేడం, మేము అంటే చదివింది మహారాష్ట్ర అండి, ఉండేది వరంగల్. ఓకే చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి అడగండి. మేడం ఇప్పుడు మేము మహారాష్ట్రలో చదువుతున్నాము. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ చేసినాక మాకు ఓకేనా అండి? అంటే ఐకా రికగ్నైజేషన్ అంటే చదివేది. సార్ మహారాష్ట్ర బోర్డుకి ఐకార్ ఉందండి. సో మహారాష్ట్రలో మీరు ఏ కాలేజ్ చదివినా సరే దాదాపు మీరు ఐకార్ బోర్డు కింద చదివినట్టే లెక్క వస్తుందండి. మహారాష్ట్రలో ప్రత్యేకంగా కాలేజెస్ ఐకార్ ఉండదు, మహారాష్ట్ర బోర్డుకి ఐకార్ ఉంది. సో దాన్ని బట్టి అంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఐకార్ ఉన్నట్లయితే దాని కింద యూనివర్సిటీస్ అన్నిటికీ పర్మిట్ ఉంటుంది. అదేవిధంగా సో మహారాష్ట్ర బోర్డుకి ఐకార్ ఉంది కాబట్టి అక్కడ ఉన్న అగ్రికల్చర్ కాలేజెస్ అన్నింటికి కూడా ఐకార్ అనేది వర్తిస్తుంది సార్. ప్రాబ్లం లేదు, మీరు కంటిన్యూ చేయొచ్చు. రైట్, దిలేష్ గారు మరో కాల్ తీసుకుందాం. గణేష్ నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గణేష్ గారు. మేడం నమస్తే. నమస్కారం సార్, మీ డౌట్ ఏంటి చెప్పండి. మా అబ్బాయి విజయన్ యూనివర్సిటీ గుంటూరులో చదువుతున్నాడు. ఓకే, అయితే దానికి ఐకార్ రికగ్నైజేషన్ లేదు, బిటెక్ ఫైనల్ ఇయర్. ఓకే, అయితే బిటెక్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ ఏంటి సార్? ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత మీకు అగ్రికల్చర్ ఎంబీఏ ఉంటుందండి. సో దాంట్లో మీరు తీసుకోవచ్చు ఐకార్ ఉన్న కాలేజెస్లో. ఎందుకంటే మీరు ఒకవేళ అగ్రికల్చర్ సైడ్ మక్కువ ఉన్నట్లయితే మీకు అగ్రికల్చర్ బీటెక్ తర్వాత అగ్రికల్చర్ ఎంటెక్ కూడా ఉంటుంది, లేదా అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో మీరు రెండింటిలో ఏదైనా ఒక కోర్స్ అగ్రికల్చర్ ఐకార్ ఉన్న కాలేజ్లో తీసుకున్నట్లయితే మీరు ఇట్లా గవర్నమెంట్ సైడ్ ఇట్ సైడ్ అయినా మూవ్ అవ్వచ్చండి. దిలీష్ గారు, మనం చాలా మంది కాలర్స్ మాటలు వింటున్నాం. అంటే అసలు కాలేజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్న కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి? అంటే డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత ఫీల్ అవ్వడం కంటే సో ముందు ఎలాంటి స్టాండర్డ్స్ చూసుకోవాలి కాలేజ్కి? ఓకే, సో ఒకవేళ మీరు ఇంటర్ కానీ డిప్లొమా కనుక పూర్తి చేసినట్లయితే సో మీరు ఏదైనా యూనివర్సిటీని చూజ్ చేసుకున్నప్పుడు కొన్ని అక్రిడేషన్స్ మ్యాండేటరీ ఉంటాయండి, అక్రిడేషన్స్ అండ్ అప్రూవల్స్ అంటారు, అట్లా కొన్ని చూసుకోవాలి. సో ప్రతి ఒక్క యూనివర్సిటీని మీరు చూసుకునే ముందు అంటే సెలెక్ట్ చేసుకునే ముందు దానికి ఫస్ట్ యూజీసీ అప్రూవల్ అనేది మ్యాండేటరీ. ఓకే, యూజీసీ అప్రూవల్ ఉన్న తర్వాత మిగిలినవి అక్రిడేషన్స్ అంటారండి. యూజీసీ అనేది ఒక అప్రూవల్, ఒక యూనివర్సిటీ పెట్టుకోవడానికి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేది ఒక అప్రూవల్ ఉంటుంది. అది కాకుండా మీకు ఏఐసిటీ ఒక అంటే ఒక బీటెక్ కోర్స్ చూస్తున్నారు అంటే మీకు యూజీసీతో పాటు ఏఐసిటీ ఉండాలి, లేదు ఒక ఎంబీఏ కోర్స్ మేనేజ్మెంట్ సైడ్ చూస్తున్నారు నాక్ ఉండాలి, నాక్లో ఏ ఉండాలి, ఏ ప్లస్ ఉండాలి, లేదు ఒక లా కోర్స్ చూస్తున్నారు దానికి సంబంధించిన అప్రూవల్ ఉండాలి, లేదు అగ్రికల్చర్ చూస్తున్నారు ఐకార్ ఉండాలి, లేదు ఆర్కిటెక్చర్ చూస్తున్నారు ఐఐఏ అని ఉండాలి, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సైన్సెస్. సో ఇట్లా మీరు ప్రతి ఒక్క కోర్సుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ కోర్సుకు సంబంధించిన అక్రిడేషన్ ఉండాలి, దానితో పాటు యూజీసీ అప్రూవల్ ఉండాలి. సో ఇట్లా ఉన్నప్పుడు మాత్రమే మీరు యూనివర్సిటీని చూజ్ చేసుకోగలరు. అది కాకుండా యూనివర్సిటీకి ఇంటర్నేషనల్ అక్రిడేషన్స్ ఉంటే అది చాలా బాగుంటుంది. సో మీ కోర్సు మీరు ఇండియాలో చేసినా సరే ప్రాక్టీస్ ఇతర కంట్రీలో చేయడానికి కూడా మీకు యూజ్ఫుల్ ఉంటుందండి. దిలేష్ గారు, అంటే ఈ రోజుల్లో బీఆర్కి అసలు ఎలాంటి డిమాండ్ ఉంటుంది, ఎలా అవకాశాలు ఉంటాయి దానికి? ఓకే, అగ్రికల్చర్ బీఎస్సీ తర్వాత అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మరో రంగం బీఆర్క్, ఓకే, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్. సో ఈ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఎందుకు ఇంత పాపులర్ అవుతుంది కోర్స్ అనుకుంటే మ్యాక్సిమం 80% స్టూడెంట్స్ ఎవరైతే పాస్ అవుతున్నారో ఈ కోర్స్ నుంచి
వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారుతున్నారు. సో ఈ కోర్సులో జాబులు చేసుకోవాల్సిన అవసరం అనేది అంత ఎక్కువగా లేదు. ప్రతి ఒక్కరూ ఇండిపెండెంట్గా స్టాండ్ కావచ్చు. సో ఈ ఆర్కిటెక్చర్ రంగానికి మనందరూ, ఎందుకంటే కన్స్ట్రక్షన్స్ అంటే డే బై డే పాపులేషన్ గ్రోత్తో పాటు మనకి కన్స్ట్రక్షన్స్ కానీ టెక్నికల్ ఇంప్రూవ్మెంట్స్ కానీ లేదంటే చాలా ఇతర రంగాలు, అంటే మన కన్స్ట్రక్షన్ అంటే ఎయిర్పోర్ట్స్ కానీ ఇట్లాంటి చాలా ఓడ లేవులు, విమానాశ్రయాలు ఇట్లా పెరుగుతూ ఉన్న వలన ఈ ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ది చాలా ప్రముఖమైన పాత్ర అయిపోయింది. సో వీళ్ళకి ఇంటర్నేషనల్లో చాలా డిమాండ్ ఉంది. సో ఇది 5 ఇయర్స్ కోర్స్ ఉంటుందండి. వీళ్ళు నాటా అనే ఎగ్జామ్ రాస్తారు, దాన్ని క్వాలిఫై అయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీ నుంచి బేసిక్గా ఉత్తీర్ణత పొంది నాటా ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అండి. సో ఈ కోర్సు మన దగ్గర 2009లో స్టార్ట్ అయింది. దాదాపు మనకి ఇప్పుడు 5 బ్యాచ్లు బయటికి వెళ్ళాయండి. సో ప్రతి బ్యాచ్ నుంచి దాదాపు మనకి 80% మెంబర్స్ దీంట్లోంచి స్టూడెంట్స్ బయటకు వచ్చిన వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్గానే సెటిల్ అవుతున్నారు. సో ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండింగ్ కోర్సెస్. అంటే బీటెక్లా కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బీటెక్ సైడ్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, క్లౌడ్ కంప్యూటర్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, మషిన్ లెర్నింగ్ కానీ ఎట్లా న్యూ కోర్సెస్ ట్రెండ్లోకి వస్తున్నాయో అదేవిధంగా బ్యాచులర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది చాలా పాపులర్ కోర్స్ అండి. ఇది 5 ఇయర్స్ కోర్సు ఉంటుంది మన దగ్గర ఇది. సో దీనికి ఇంటర్నేషనల్ అక్రిడేషన్ అండ్ వ్యాలిడేషన్స్ ఉన్నాయి. సో ఎవరైనా స్టూడెంట్ ఇక్కడ బీఆర్క్ చేసిన తర్వాత వాళ్ళు యుఎస్ కానీ, యూకే కానీ, జర్మన్ కానీ, ఆస్ట్రేలియా కానీ వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు. వాళ్ళు అక్కడ ఎలిజిబుల్, ప్రాక్టీస్ కూడా చేయొచ్చు, జాబ్ కూడా చేయొచ్చు, లేదా వాళ్ళు ఓన్గా బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సేమ్ మనకి ఇండియాలో కూడా అదే వర్తిస్తుందండి. హ్యాండ్సమ్ శాలరీస్ ఉంటాయి, తర్వాత హ్యాండ్సమ్ ఇన్కమ్ ఉంటుంది ఈ కోర్సెస్లో. దినేష్ గారు కాల్ తీసుకుందాం. ఈశ్వర్ నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారు. ఈశ్వర్ గారు హలో మ్యామ్. సార్ మాట్లాడండి, సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఈశ్వర్ గారు చెప్పండి సార్. హలో సార్, నేను బిఎస్సీ అగ్రికల్చర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నాం సార్. ఎల్పీ సంజాక్కి ఓకే, అది ఐకార్ అప్రూవల్ ఉందా లేదా అని కొంచెం డౌట్గా ఉంటుంది సార్. ఎల్పీయూకి ఉంది సార్, లిస్ట్ ఆఫ్ 5 యూనివర్సిటీస్లో ఎల్పీయూ కూడా ఒకటి సార్. ఓకేనా, సో మీరు జాయిన్ కావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రైట్ దిలేష్ గారు, అంటే అసలు ఈ బీపీటీ కోర్స్ చేస్తే ఎలా ఉంటుంది దానికి డిమాండ్? ఓకే, సో బీపీటీ అనేది బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో బీపీటీ కోర్స్ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ రాష్ట్రంలో ఏపీ తెలంగాణ కాకుండా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఒక డాక్టర్ కావాలి అనే కళలు కనే విద్యార్థులు చాలామంది ఉంటారు. ప్రతి ఒక్కరికి డాక్టర్ కావాలని ఉంటుంది బైపీసీ చేసిన వాళ్ళకి. అయితే ఏమవుతుందంటే, ఈ మెడికల్ విద్యా విధానం అనేది మన దగ్గర చాలా కమర్షియల్ అయిపోయింది. ఓకే, ఒక ఎంబీబీఎస్ సీటు ఒకవేళ ఫ్రీ సీట్ కౌన్సిలింగ్ సీట్ రాకపోయినప్పుడు మీరు కేటగిరీ బీలో కానీ కేటగిరీ సిలో చూసుకుంటే, ఒక ఎంబీబీఎస్ మీరు ఇండియాలో చేయాలనుకున్నప్పుడు కేటగిరీ బీకి దాదాపు 1,250,000 పర్ ఇయర్ కట్టాలి, ఇంటూ 5 సంవత్సరాలు కట్టాలి. అట్లా కాకుండా కేటగిరీ సికి మీరు వెళ్ళినట్లయితే దాదాపు మీకు ఇప్పుడు 21 లక్షల నుంచి 23 లక్షలు ఉన్నాయి, ఇంటూ 5 అంటే దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది మీరు మెడికల్ చేయడానికి. అదే కాకుండా బీడిఎస్ ఉంది, దాదాపు 25 లక్షల వరకు కోటా ఉంది. సో ఇట్లా మెడికల్ రిలేటెడ్ ఏ కోర్సులు చేయాలి, డాక్టర్ కావాలనుకున్నా సరే బడ్జెట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అయితే అది కాకుండా ఆప్షనల్గా బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది దాదాపుగా డాక్టర్కి సమానం. ఒకవేళ డాక్టర్ కోర్స్ అంటే డాక్టర్ చదవాలనుకొని చేయలేకపోయిన వాళ్ళు ఫిజియోథెరపీ డాక్టర్గా సెటిల్ అవ్వచ్చు. వాళ్ళు ఓన్గా క్లినిక్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు. సో మీరు చూస్తున్నారు ఫిజియోథెరపీ రంగానికి చాలా ప్రాముఖ్యం పెరిగింది. మీరు ఇండియన్ స్పోర్ట్స్లో చూసుకుంటే క్రికెట్ కానీ, హాకీ కానీ, ఏ స్పోర్ట్స్ అంటే ఏ స్పోర్ట్స్లో కూడా మస్ట్ అండ్ షుడ్ ఒక ఫిజియోథెరపిస్ట్ ఉండాలి. అట్లా కాకుండా మీకు జిమ్స్లో కానీ, లేదంటే మీకు హాస్పిటల్స్లో కానీ, లేదంటే ఇంకేదైనా ఓల్డేజ్ హోమ్స్లో కానీ, ప్రతి ప్లేస్లో అనేది ఫిజియోథెరపిస్టుల డిమాండ్ చాలా ఎక్కువైపోయింది. ప్రతి యాక్టర్, ప్రతి యాక్ట్రెస్ ఈ ఫిజియోథెరపిస్టుని పర్సనల్గా మెయింటైన్ చేసి వాళ్ళతో సర్వీసులు తీసుకుంటున్నారు. వీళ్ళకి కూడా చాలా ఎక్కువ జీతాలు ఉంటాయి. వీళ్ళకి అదర్ ఇన్కమ్ సోర్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓన్ క్లినిక్ పెట్టుకోవచ్చు, వీళ్ళు పేషెంట్ బేస్ని పెంచుకోవచ్చు. సో అందువల్ల ఈ బీపీటీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ మెడికల్కి ఆప్షనల్ అండి. మెడికల్ ఎవరైనా చేయనోళ్ళు, ర్యాంక్స్ రానోళ్ళు దీనికి నీట్ క్వాలిఫై అవ్వాలి అనేది ఏం లేదు. ఒకవేళ మీరు నీట్ క్వాలిఫై కాలేకపోయినా సరే మీ బైపీసీ యొక్క స్కోర్తో పాటు మీరు ఈ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీని తీసుకోవచ్చు. కోర్స్ ఫీజు కూడా చాలా ఎక్కువ లేదండి, 4 నుంచి 5 లాక్స్ మధ్యలోనే ఉంటుంది. సో ఇది చాలా అఫోర్డబుల్ ఫీజు అండి. ఇది కాకుండా మీకు స్కాలర్షిప్స్ దొరుకుతాయి, ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్. సో బీపీటీ తీసుకోవాలని ఎవరైనా అనుకుంటే జగన్నాథ్ యూనివర్సిటీస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి. దిలేష్ గారు, ఇప్పుడు మీరు ఫీజుల కోసం మాట్లాడారు, చాలా మంది ఫీజుల కోసమే మానేస్తూ ఉంటారు కూడా. సో మీ జగన్నాథ్ యూనివర్సిటీలో అసలు ఫీజులు ఎలా ఉంటాయి అంటే ఇతర యూనివర్సిటీతో పోల్చుకుంటే? ఓకే, సో జగన్నాథ్ యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి దాదాపు 20 సంవత్సరాలు అయిందండి. అంటే ఒక ఇది ఒక ట్రస్ట్ త్రూ స్టార్ట్ అయింది. ఓకే, జగన్నాథ్ ట్రస్ట్ అని స్టార్ట్ అయింది. దాని తర్వాత 2008లో ఇది యూనివర్సిటీగా పరిణితి చెందింది. సో మేము ఎడ్యుకేషన్ని వ్యాపారంగా ఎప్పుడూ మార్చలేదండి. సో అందుకనే మీరు చూసుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో
జగన్నాథ్ యూనివర్సిటీలో ఉన్నట్టు ఫీ స్ట్రక్చర్ చాలా యూనివర్సిటీస్లో ఉండదు, 90% యూనివర్సిటీస్లో ఉండదు. ఎందుకంటే యూనివర్సిటీ అనేది కమర్షియల్ కాదండి, ఇది స్టూడెంట్ ఫ్రెండ్లీ యూనివర్సిటీ. సో మేము ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి, లేదంటే రిమోట్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి, రూరల్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా అంటే ఓపెన్గా మేము హెల్ప్ చేస్తున్నామండి. ఇప్పుడు మీరు చూసుకుంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో, ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడానికి ఒక టెస్ట్ ఆర్గనైజ్ చేస్తారు, ఆ టెస్ట్ యూనివర్సిటీ ప్రిపేర్ చేసిన పేపరే ఉంటుంది, ఆ టెస్ట్ని ఆర్గనైజ్ చేస్తారు. దాంట్లో ఎవరైనా క్వాలిఫై అయితే మ్యాక్సిమం 20-30% అనేది వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ పేపరు యూనివర్సిటీ సొంతంగా ప్రిపేర్ చేయడం వల్ల అది ఎలా ఉంటుంది, ఎన్ని మార్కులు వస్తాయి, ఓన్ కరెక్షన్ ఉంటుంది, ఇది ప్రతి ఒక్కరికి ఓపెన్గా తెలిసిన విషయమే. ఓకే, అది కాకుండా ఈ అన్ని అంటే ఈ గ్యాప్స్ అన్నింటినీ క్లియర్ చేయడానికి జగన్నాథ్ యూనివర్సిటీ ఫస్ట్ టైం ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చిందండి. సో మేము స్కాలర్షిప్స్ ఏ విధంగా ఇస్తామంటే, మాకు ఏ ఎగ్జామ్ అనేది లేదండి, మేము ఏ ఎగ్జాము కండక్ట్ చేసి స్కాలర్షిప్ ఇవ్వము. ఏ స్టూడెంట్ అయినా సరే డిప్లొమాలో కానీ ఇంటర్మీడియట్లో కానీ వాళ్ళ పర్సంటేజ్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క కేటగిరీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఓపెన్ కేటగిరీస్ ఏ కేటగిరీ నుంచి అయినా స్టూడెంట్ ఒకవేళ మెరిట్లో ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా స్కాలర్షిప్ దొరుకుతుందండి. ఒకవేళ ఒక స్టూడెంట్కి 90% మార్క్స్ వచ్చినాయి ఇంటర్మీడియట్లో కానీ డిప్లొమాలో కానీ, దాదాపు మీరు 60-70% అంటే మీ ఫీజులో సగం, ఇప్పుడు 400,000 రూపాయలు మీ ఫీజు ఉంటే సగానికి పైగా 50% కంటే ఎక్కువ మీరు స్కాలర్షిప్ని పొందొచ్చు. అంటే మీరు అగ్రికల్చర్ బిఎస్ ఒకవేళ తీసుకున్నట్లయితే మీకు ఒకవేళ 90% మీ ఇంటర్లో కానీ డిప్లొమాలో వచ్చిందంటే దాదాపు 200,000 రూపాయల్లోనే మీ కోర్సు అంతా కంప్లీట్ అయిపోతుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు బయట యూనివర్సిటీలో ఈ కోర్సు 10 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంది, కానీ ఇక్కడ మాత్రం మీకు 200,000 రూపాయలు అగ్రికల్చర్ బీఎస్సీ మొత్తం కంప్లీట్ అవుతుంది. అదే అంటే అగ్రికల్చర్ బీఎస్సీ అనే కాదు, ఏ కోర్స్ అయినా సరే, ఇప్పుడు మీరు ఫిజియోథెరపీ తీసుకోండి, ఇంకో కోర్స్ అని తీసుకోండి, ఒకవేళ స్టూడెంట్కి 85% వచ్చింది, దాదాపు 40% వరకు మీకు స్కాలర్షిప్ వస్తుంది, లేదా ఒకవేళ 80 వచ్చింది. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి 80 అండ్ అబోవ్ ఉన్న స్టూడెంట్కి స్కాలర్షిప్ ఓపెన్గా దొరుకుతుంది. మీరు దానికి ఏం ప్రత్యేకించి ఏం దరఖాస్తులు పెట్టుకోని అవసరం లేదు. మీ పర్సెంట్ బేస్లో మీకు అడ్మిషన్ అలాట్మెంట్ అయినప్పుడు మీరు ఖచ్చితంగా స్కాలర్షిప్ని అవైల్ చేసుకోవచ్చు. సో మీ ఇంటర్ పర్సెంటేజ్ అండ్ డిప్లొమా పర్సెంటేజ్లను బట్టి మీకు స్కాలర్షిప్ దొరుకుతుంది. అది కాకుండా ఎవరైనా స్టూడెంట్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, రిమోట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, లేదంటే ఫార్మర్స్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు ఎలాంటి సాయం చేయాలన్నా, ఫీజు విషయంలో కన్సెషన్స్ కావాలన్నా సరే మేము డైరెక్ట్గా మీతో మాట్లాడతాము, మీకు ఖచ్చితంగా మంచి స్కాలర్షిప్ దొరుకుతుంది. దినేష్ గారు, అంటే బీఎస్సీ అగ్రికల్చర్ తర్వాత ఎలాంటి అవకాశాలు ఉంటాయి, జాబ్ అవకాశాలు? బీఎస్సీ అగ్రికల్చర్ ఇంతకుముందు చెప్పినాము వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండింగ్ కోర్సెస్ ఇన్ అక్రాస్ ఇండియా, ఓకే, అండ్ వరల్డ్ ఆల్సో. ఎందుకంటే గ్లోబల్లో గ్రీన్ రివల్యూషన్ ఎంత స్పీడప్ అవుతుందో, సో జాబ్స్ కూడా అంత స్పీడ్గా పెరుగుతున్నాయి. సో జాబ్స్ విషయానికి వస్తే 3 కేటగిరీస్ మనం డివైడ్ చేయొచ్చు అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్కి. ఒకటి మనం ఇంతకుముందు చెప్పినట్లుగా గవర్నమెంట్ జాబ్స్, దీంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, ఫీల్డ్ ఆఫీసర్స్ కానీ, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ కానీ, ఫార్మ్ మేనేజర్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ అంటే సర్వేయర్స్ కానీ, ఇట్లాంటి చాలా జాబ్స్ గవర్నమెంట్ సైడ్ ఉన్నాయి. అది కాకుండా మీకు ఇంత బ్యాంకింగ్ రంగంలో కూడా ప్రతి ప్రైవేట్ బ్యాంక్ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ తీసుకుంటుంది. ఇది కాకుండా ప్రైవేట్ రంగంలోకి వస్తే మీకు ఫర్టిలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, సీడ్ కంపెనీస్ కానీ, బయోడీజిల్ కంపెనీస్ కానీ, లేకపోతే మషిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానీ, లేదా మార్కెటింగ్ కంపెనీస్, అగ్రికల్చర్ ప్రొడక్ట్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ, ఇట్లా చాలా కంపెనీస్, ఇఫ్ యూ నేమ్ ద కంపెనీస్ లైక్ నాగార్జున ఫర్టిలైజర్స్ కానీ, డూపాంట్ కానీ, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వీళ్ళని ఆఫర్ చేస్తున్నాయి. ఇది కాకుండా అగ్రికల్చర్ బీఎస్సీ అయిన తర్వాత ఐకార్ అనే సంస్థ వీళ్ళకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందండి, జేఆర్ఎఫ్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఇది సైంటిస్ట్ అంటే ఫెలోషిప్ చేయడానికి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లు ఎవరైనా క్వాలిఫై అయినట్లయితే వాళ్ళు డైరెక్ట్గా ఐకార్ బోర్డు ద్వారా స్వీకరించబడి వాళ్ళు వాళ్ళ పై చదువులు చదువుకోవచ్చు, వాళ్ళకి స్టైఫండ్ కూడా వస్తుంది, దే కెన్ బికమ్ ఏ గుడ్ సైంటిస్ట్ ఆల్సో. ఒకవేళ అగ్రికల్చర్ నుంచి సైంటిస్ట్ లెవెల్కి ఎవరైనా రీచ్ అవుతున్నారంటే వాళ్ళ శాలరీస్ కానీ ప్యాకేజెస్ కానీ చాలా భారీ ఎత్తులో ఉంటాయి, ఎందుకంటే డిమాండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా ఎక్కువ ఉంది. సో వీళ్ళకి మన ఇండియాలోనే కాకుండా ప్రతి దేశంలోనూ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి వీసాలు కానీ, లేదంటే అగ్రికల్చర్ కోర్సెస్కి వెళ్ళాలన్నా, అగ్రికల్చర్ రిలేటెడ్ జాబ్స్కి వెళ్ళాలన్నా సరే వీళ్ళకి చాలా ప్రాముఖ్యం ఉంది, వాళ్ళకి ఈజీగా ప్రాసెస్ జరుగుతుంది. సో అగ్రికల్చర్ రంగానికి మనకి మానవాళి ఉన్నంత వరకు కూడా డిమాండ్ ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే ప్రతిరోజు జనాభా పెరుగుతుంది, భూమి శాతం మాత్రం 1% కూడా పెరగదు. సో కృత్రిమ విధానాలు 100% అవసరం. ఓకే, సో అగ్రికల్చర్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రీ టు చూస్. దినేష్ గారు, మనం జగన్నాథ యూనివర్సిటీ గురించి ఇచ్చిన ఏవి చూద్దాం సార్. This is Manish from Jagannath University, Jaipur.
In the last episode, I was discussing about the courses, approvals and accreditations of Jagannath University. Today, I will tell you how much active the CRMC cell of Jagannath University is. In the present scenario, if any institution or university is touching the pinnacle of success, 40% credit goes to the CRMC cell of any institution or university. The reason being, if we don't get the students placed at the right time, at right place, we cannot mesmerize our target students. So in view of this, we always focus on increasing the HR links and contacts of various good companies so that our students could be placed at right time, at right places. On the other hand, students are not employable unless they attain good communication skills and perform well at company's parameter. So in view of the training part of the students, we always focus on organizing various in-house and out-of-the-house activities for practical exposure of the students, like aptitude tests, technical tests, GD sessions, mock interview, mock presentations, thematic apperception test, extempore bites. We organize such activities on regular interval so that the students could brush up their inner skills very well. In the last few years, there are a number of good companies have visited our campus, like TCS, Infosys, Wipro, Jaro Education, Tech Systems, Baijus, Lido Learning, Lorbit, AgroStar, Tsushima Pharmaceuticals, Pinnacle Infotech, Pillar Plus. These are the companies which have visited our campus for the placement of the students. Right, Dilesh Rakaru, chala information ichcharu, alage chala doubts kuda clear chesaru. Thank you so much. Idi Valji Career Times. Namaste.